అసెంబ్లీ ఎన్నికల పర్వాలో శుక్రవారం నుండి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణ క్రమంలో గతంలో మాదిరిగానే ఎన్టీపీసీ టీటీఎస్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ నియమావళి ప్రకారం శుక్రవారం రామగుండం ఎన్నికల అధికారి అరుణశ్రీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ సెలవు రోజు మినహా నవంబర్ 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎమ్మెల్యే అభ్యర్థులు గాని ప్రతిపాదకులు గాని నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 13న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు ఉపసంహరణ నోటీసులు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. కాగా మొదటి రోజున ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. విద్యార్థి రాజకీయ పార్టీ అభ్యర్థిగా తమ్మెర మన్మోహన్, పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా పెరమాన్ల వేదభూషణ్ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.